గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల కోసం ఈ నెల 14 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉండనున్నాయి. మొత్తం 7 పేపర్లు ఉంటాయని టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు అధికారులు. ఎస్ డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, గ్రూప్ వన్ మెయిన్స్ నిర్వహణపై అప్డేట్స్ ఏంటి? ఎస్ సూర్య, ఈ నెల 21 నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభము కానున్నాయి. దీనికి సంబంధించి గతంలోనే టీజీపీఎస్సీ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు గ్రూప్ వన్ మెయిన్స్ పైన టీజీపీఎస్సీ పలు కీలక సూచనలు అభ్యర్థులకు చేయడం జరిగింది. ఈ నెల 14 నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని అభ్యర్థులందరూ గమనించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి కూడా కమిషన్ సూచించడం జరిగింది. ముఖ్యంగా ఎగ్జామ్స్కు సంబంధించి అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నము 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి మధ్యాహ్నం 12:30 నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని, 12:30 నుంచి 1:30 వరకు 1:30 వరకు అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని, ఆ తర్వాత 1:30కు మొత్తం గేట్లన్నీ పరీక్షా గేట్లు కేంద్రాలకు సంబంధించిన గేట్లన్నీ క్లోజ్ చేస్తామని చెప్పి కమిషన్ స్పష్టం చేసింది. ఈ జాగ్రత్తలను ముందుగానే చూసుకొని అభ్యర్థులు టైంకు సెంటర్స్కు చేరుకోవాలని సూచించింది. దీంతోపాటు ప్రతి ఎగ్జామ్ హాల్లో, ఎందుకంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్, ఇప్పుడు ఈ మెయిన్స్ క్వాలిఫై అయితే గ్రూప్ వన్ ఉద్యోగం వస్తుంది కనుక అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా టీజీపీఎస్సీలో ప్రత్యేకమైనటువంటి హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హెల్ప్ డెస్క్ కూడా పనిచేస్తుందని చెప్పి పలు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా టీజీపీఎస్సీ అందుబాటులో ఉంచడం జరిగింది. అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి అనుమానాలున్నా హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ అవ్వాలని చెప్పారు. దీంతోపాటు ప్రతి ఎగ్జామ్ సెంటర్లో ఒక వాల్ క్లాక్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కమిషన్ ప్రకటించింది. ఎందుకంటే మెయిన్స్ రాసే అభ్యర్థులకు టైమింగ్ తెలిసే ఉద్దేశంతో ప్రతి సెంటర్లో కూడా వాల్ క్లాక్ను అందుబాటులో ఉంచుతామని చెప్పి కమిషన్ పేర్కొనడం జరిగింది. మొత్తంగా కూడా 563 పోస్టులకు సంబంధించి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. గతంలో ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రిలిమ్స్ తర్వాత 31,000 మంది అభ్యర్థులు గ్రూప్ వన్ మెయిన్స్కు కూడా క్వాలిఫై కావడం జరిగింది. వారికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ల పైన నిర్వహణ పైన టీజీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వము వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నది. ఎగ్జామ్ సెంటర్ల నిర్వహణకు సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సెంటర్లలో కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా కమిషను సంబంధించిన అధికారులు కూడా భేటీ అవుతున్నారు. జిల్లా కలెక్టర్లతో ఇప్పటికే పలుసార్లు టీజీపీఎస్సీ అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. పరీక్షకు సంబంధించి మరికొన్ని రోజుల గడువు టైం ఉండడంతో ఏర్పాట్ల పైన కూడా పూర్తి స్థాయిలో టీజీపీఎస్సీ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెల 21 నుంచి మెయిన్స్ పరీక్ష ప్రారంభమై 27వ తేదీ సాయంత్రము 5 గంటల వరకు పరీక్షలు కొనసాగుండడంతో అభ్యర్థులకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయడం జరుగుతుంది. పరీక్ష ఏదైతే హాల్ టికెట్కు సంబంధించి, ఎందుకంటే 21 నుంచి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది కనుక హాల్ టికెట్స్ కూడా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఒరిజినల్ హాల్ టికెట్ తీసుకొనే ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళాలి. ఒకవేళ హాల్ టికెట్ మిస్ అయినా, డూప్లికేట్ హాల్ టికెట్స్ ఉన్నా కూడా పరీక్ష రాసేందుకు వీలుండదు కనుక ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి గ్రూప్ వన్ మెయిన్స్ రాయాలని చెప్పి కమిషన్ అయితే టీజీపీఎస్సీ అభ్యర్థులకు సూచించింది. సూర్య.